ఎవరైతే సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చిన వెలంపల్లితో పాటు ఎమ్మెల్సీ రూల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనకి సపోర్టుగా నిలుస్తూ ఇంటింటికి తీసుకెళ్లి జనాలకి పరిచయం చేస్తున్నారు. మీరు మల్లాది విష్ణుతో కలిసి పనిచేశారు, ఇప్పుడు వెలంపల్లితో కలిసి పనిచేస్తున్నారు, వేరియేషన్ ఏమైనా గమనించారా? అంటే ప్రజల నుంచి వచ్చిన రిసీవింగ్ అంటే ఇక్కడ ఎవరున్నా ఇప్పుడు ఒకే ఒక జెండా, అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎప్పుడు అంటే పేద ప్రజలకి ఎప్పుడు ఏ సీఎం వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరు వెళ్ళినా కేవలం దీనికి మన సెంట్రల్ నియోజకవర్గంలో 8,10,00,000 రూపాయలు 1వ తారీఖు పొద్దున్న 6 గంటలకి 27,000 మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత ఎవరిదైనా ఉందంటే ఏ రాష్ట్రంలో, ఓన్లీ మా ఆంధ్రప్రదేశ్లోనే మా సెంట్రల్ నియోజకవర్గంలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉన్న పార్టీ, మా అంటే మా పేదలకు ఎవరు ఏమైనా పార్టీ ఉంది అన్నది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నేను అంటున్నది ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ గుర్తునే కాకుండా లోకల్గా పోటీ చేస్తున్న అభ్యర్థి మీద కాన్సన్ట్రేషన్ కూడా జనాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అది వెలంపల్లె మల్లాది అన్నది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటారు. మల్లాది ఇక్కడ ఉన్న ప్రజలందరితో కూడా చాలా అటాచ్మెంట్ ఉంది, కలిసిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. అలాంటి వ్యక్తిని కాదని ఇంకో కాన్స్టిట్యూన్సీ నుంచి తీసుకొచ్చి వెలంపల్లి పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి మీరు గమనించినందుకు? ఇక్కడ వ్యక్తులతో ఉండదండి, నేను అదే చెప్తాను. ఇక్కడ వ్యక్తులతో సంబంధం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి నుంచో పెట్టారో వాళ్ళకి వాళ్ళ వెనకాల తిరిగి మేము పనిచేయడమే. అదేవిధంగా మా కార్యకర్తలు, మా అభిమానులు కూడా అదే పనిలో మేము నడుస్తాం. మాకు ఏ వ్యక్తులతో పని లేదు. రేపు పొద్దున అశోక్ గారి వెనకాల తిరగమన్నా మేము తిరుగుతాం. అదే మాకు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ ఎవరికి ఇస్తే మేము పనిచేస్తాం. అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యక్తికి పంపించాలంటే 90% ఈ వ్యక్తి ఇక్కడ గెలుస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తారు. ఒక్క సీటు కూడా పోకూడదనే మాట మీద జగన్ మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు వెల్లంపల్లి గారు, నేనే నా గతంలో సీఎం గారు నాకు ఎమ్మెల్సీ ఇవ్వగానే చెప్పున్నారు, రూహ్లో అక్కడ మైనార్టీస్ 60,000 మంది ఉన్నారు, నువ్వు అక్కడ మైనార్టీస్ అందరితో కలిపి మన వెల్లంపల్లి గెలిపించాలి, నువ్వు అక్కడే పశ్చిమాలు అన్నీ పశ్చిమాలతో ప్రయాణం చేశాను, సంవత్సరాల ప్రయాణం చేశాను. తర్వాత ఇప్పుడు ఇతను కొత్తగా సెంట్రల్ వచ్చిన తర్వాత గోరుహుల్లా నువ్వు సెంట్రల్ వెళ్ళి మన వెల్లంపల్లితో ఉండంటే సరే సార్ ఉంటాను సరే అదే దీటుగా నేను ప్రయాణం చేస్తున్నాను. మా మైనార్టీస్ అందరూ, ఎస్సీలు అందరూ, బీసీలు అందరూ ఒక తాటు మీద తీసుకొచ్చి మంచి మెజార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇస్తాను మేము సెంట్రల్. వెల్లంపల్లి గారిని ఈ నియోజకవర్గ ప్రజలంతా యాక్సెప్ట్ చేస్తున్నారు? యాక్సెప్ట్ చేస్తున్నాను. జగనన్న ఎవరు నిర్ణయిస్తే మమ్మల్ని వాళ్ళు పాటించాలి, ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను అన్న. ఎవరిచ్చిన ఏ ప్లేస్లో ఎవరు ఇచ్చినా నేను పనిచేస్తాను, నేను జగన్ అభిమాని, ఎవరిచ్చినా పనిచేస్తాను అన్న. మీకు వెల్లంపల్లి గారు బాగా అటాచ్మెంట్ ఉందా? టైం మల్లాది విష్ణు గారితో ఉందా సార్? వెల్లంపల్లి గారుతో ఉంది, మల్లాది విష్ణు గారితో ఉంది. కానీ టోటల్గా చూస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఏ వ్యక్తిని అయితే పెట్టారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఆ అభ్యర్థికి గెలిపించుకోవడానికి కార్యకర్తలుగా మేమందరం కూడా ముందుకు వస్తున్నాం సార్. అది ఎట్లా ఉందండి బేసిక్గా ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తును చూసి ఓటేయటమైనా ఇక్కడ అభ్యర్థిని కూడా ఏమైనా అబ్జర్వ్ చేసే ఆలోచన ఉంటుందా మీకు? వాస్తవం చెప్పాలంటే అండి, 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి హవా ఉంది, జగన్మోహన్ రెడ్డికి చరిష్మా ఉంది, అంతా ఉంది. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. ఇవాళ రోజు సెంట్రల్ నియోజకవర్గం 127,000 మంది ఆడవాళ్ళు పథకాలు తీస్తున్నారు. పార్టీ ఓటింగ్ అనేది గతంలో 2014లో 50,000 ఉంది, 2019లో 70,000 ఉంది. దానిలో సగం దీనిలో సగం పడినా కూడా వెల్లంపల్లి ఖచ్చితంగా గెలుస్తారు. కాకపోతే ఇక్కడ వెల్లంపల్లి గారి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన మాట ఇస్తే తప్పుడు ఖచ్చితంగా చేసే వ్యక్తి, 10 మందికి కలుపుకెళ్ళే వ్యక్తి, సమస్యను రాజకీయం చేయని వ్యక్తి వెల్లంపల్లి గారు. ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గానికి ఒక నూతన నాయకుడు రాబోయే రోజుల్లో మంత్రి రూపంలో వస్తున్నారని ఖచ్చితంగా చెప్పగలం. స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు ఇక్కడ, ఎలా ఉంటుందండి ఈ అభ్యర్థి మార్పు మీద నేను పర్టికులర్గా అడుగుతూ ఉన్నాను. కొత్త అభ్యర్థిని యాక్సెప్ట్ చేస్తున్నారు మీ నాయకులంతా? అంటే ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది కాదండి, ఇక్కడ ఓన్లీ మా లక్ష్యం కానీ చేయాల్సింది కానీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గెలిపించింది కూడా మా గొప్పతనం కాదండి. ఓన్లీ జగన్ గారు చూశారు, మాకు ఓట్లు వేశారు. నెక్స్ట్ కూడా జరిగేది అదే. కేవలం ఏంటంటే జగన్మోహన్ అనే అతను కింగ్ మేకర్, ఆయన చూసి ఓటేసే అభిమానులు ఎక్కువ ఉన్నారు. అందువల్ల ఏంటంటే 99% విన్నింగ్ అనేది గ్యారంటీ. బేసిక్గా రాజధానిని ఇక్కడ నుంచి తప్పించేశారు అన్న ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద చాలా ఎక్కువగా ఉంది. సో అది ఇక్కడ ఎఫెక్ట్ ఏం లేదా మీ నియోజకవర్గంలో? ఇక్కడ రాజధాని ఏమి తొలగించలేదండి. మన శాసనసభ రాజధాని అని ఒకటి పెట్టాం. 3 రాజధానులుగా మనకి ఇక్కడ ఒక రాజధాని, వైజాగ్లో ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని అనేది 3 ప్రాంతాలను అభివృద్ధి. ఇంతకుముందు మనం అలా అభివృద్ధి చేసుకోక కదా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఒకే ప్రాంతంలో ఉండేసరికి హైదరాబాద్ వరకే పరిమితమైంది, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన ఉండేగా హైదరాబాద్ డెవలప్ చేసింది. మరి ఇవాళ ఈ 3 నియోజకవర్గాల్లో మరి రాజధాని పెట్టి డెవలప్మెంట్ ఉంది కాబట్టి జనం అందరూ కూడా హర్షిస్తున్నారు, జనం అందరూ జగన్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా జగన్ ఈ విద్యా వైద్యం పిల్లలు వీటి మీద చక్కని పరిష్కారం చూపిస్తున్నాడు ప్రతి కుటుంబాలకు కూడా. సో గడప గడపకు పేరుతో ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళి ఓట్లు అభ్యర్థి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచే. ఒక విధంగా ఎన్నికల 3 అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో. సార్ వెల్లంపల్లి ఇక్కడే ఉన్నారు.